ఇక చూసుకుంటే ఇక తగ్గేదేలే అంటున్న అన్నా చెల్లెలు సీఎం జగన్ వర్సెస్ వైఎస్ శర్మల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది జగన్ సొంత చెల్లెల్నే వదలలేదు టీడీపీ మీద పగబట్టినట్టు జనసేన పైన కూడా ఉన్నారు శర్మల పేరు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయ రైట్ ఇక దీనిపై మా అనాలసిస్ అనాలసిస్ అందించడానికి మా సీఈఓ లక్ష్మి అందిస్తారు లక్ష్మి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడుతూ అది కూడా అన్నారు సొంత చెల్లెల్ని కూడా వదలని జగన్ మనల్ని మాత్రం వదులుతాడా టీడీపీని ఏ స్థాయిలో ఇది ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నారు కాబట్టి నన్ను మాత్రం వదులుతారా జనసేనను మాత్రం వదులుతారా అంటూ వ్యాఖ్యలు చేశారు అంటే ఈ ఈరోజు గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఆయన ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ పొత్తు ధర్మం విషయంతో పాటుగా ఏమాత్రం అవకాశం ఉన్నా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా వ్యతిరేకంగానే వెళతాం జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యం వైసీపీని అధికారంలో లేకుండా చెయ్యడమే మా గమ్యం అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట ప్రసందర్భంలో యాత్ర కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే అది గండాబంగా చెప్తూ వెళ్ళారు అయితే ఇక్కడ ఒక విషయం ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు ఈరోజు షర్మిళ విషయం ప్రతి పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎత్తుకోవాల్సిన అంశంగా మారిపోయింది ఎందుకంటే అదే కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత పట్టుమని అంటే పది సంవత్సరాలు ఆయన రెండు వేల తొమ్మిదిలో మరణిస్తే ఇప్పటికీ దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల్లోనే అన్న చెల్లెళ్ళ మధ్య వచ్చిన వైరుధ్యం ఏకంగా ఈవిడ ఒక పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని ఒక రాష్ట్రానికి అధ్యక్ష బాధ్యతలు తీసుకొని ఆవిడ షర్మిళ గారు రావడం అసలు తెలంగాణ లాంటి చోట ఆవిడ పార్టీ పెట్టి నిలబడాలనుకోవడానికి చేసిన సర్వ ప్రయత్నాలు సరే అవి వికటించాయా నిలబడ్డాయా ఏదేమైనా ఒక ఆడపిల్లగా అది కూడా వైఎస్ఆర్ బిడ్డగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా కొడుక్కేమో ఇంతమంది సహకారం అందిస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు పార్టీలో నిలబెట్టారు ముఖ్యమంత్రిని చేశారు కాంగ్రెస్ సీనియర్లు అందరూ ముందుకొచ్చారు పక్క రాష్ట్రం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు సహకరించారు మోడీ గారు లాంటి వాళ్ళు అంటే ఒక రకంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు సహకరిస్తున్నారు అలాగే బిజినెస్ మ్యాన్లు ఆదాని అంబానీ లాంటి వాళ్ళు సహకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వచ్చే వరకు మాత్రం అనేక రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి షర్మిళ గారి విషయంలో మాత్రం ఎలాంటి సహాయాలు సహకారాలు లేకుండా పోయాయి అయినప్పటికీ కూడా మరి ఒంటరి మహిళగా తను పోరాటం చేస్తుందా తన వెనక ఎవరో ఒకళ్ళ నుండి నడిపిస్తున్నారా తను ఇంకా తెలంగాణలో ముందుకు దూసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా సరే మరి సపోర్ట్ ఇస్తున్నారో లేదో తెలియదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాత్రం అనడమే కాదు ఇది మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు మీ అంటే చెల్లికి కనీసం ఆడపిల్లని ఇంట్లో ఆడపిల్లని ఎలా చూసుకుంటాం ఆస్తుల పంపకంలో విషయంలో కానీ అన్నింటిలో ఎంత బాగా చూసుకుంటాం కానీ ఈరోజు నువ్వు నీ చెల్లిని రోడ్డు మీద పడేశావు వివేకానందరెడ్డిని చంపింది తన సొంత కూతురు సునీతారెడ్డి అని ఎలా చెప్తున్నావో రేపు నీ తండ్రిని చంపింది షర్మిలారెడ్డి అని చెప్పినా ఆశ్చర్యపోన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా ఘాటుగానే అంటే గతంలో మనం ఎప్పుడు ఆయన అలా చూడడం అలా స్పందించిన పరిస్థితి ఉందన్నమాట అంటే షర్మిలకి నువ్వు అన్యాయం చేశావు అంటూ ఒక పార్టీ పరంగా జరుగుతున్న యుద్ధాన్ని ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా కూడా డైవర్ట్ అవుతున్న పరిస్థితికి కారణం ఏంటంటే షర్మిల గారు రాజకీయాల్లోకి రావడం వైసీపీలోకి వెళ్ళి ఉంటే ఇష్యూస్ ఉండేవి కాదు ఆవిడ ఇప్పుడు ఫ్రెష్గా పార్టీ పెట్టి రావడం అనేది ఈరోజు ప్రతి పార్టీకి అవకాశంగా ఉంది అయితే ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు లేదా ఎక్కడైనా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ అన్నట్టు కాంగ్రెస్ మీద కూడా ఆమె యుద్ధం చేసేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరు కూడా షర్మిలని మీ అన్న దగ్గర నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు చెల్లి మీ చెల్లికి అన్యాయం చేసావు కాబట్టి ఇప్పుడు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టింది అన్న విషయం తెలంగాణలోని ఏ పార్టీ కూడా ప్రశ్నించలేదు అలాగే షర్మిళాని కూడా నువ్వు ఎందుకు ఇక్కడ చేస్తున్నావు నువ్వు చేస్తే ఏపీలో కదా చేసుకోవాలి అనేది కూడా పెద్ద గట్టిగా ఎక్కడ నినదించలేదు ఎక్కడో అక్కడ ఇక్కడ కేటీఆర్ గారు లాంటి వాళ్ళు అన్నారు తప్పితే కానీ ఏపీలో ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది షర్మిల అస్త్రంగా షర్మిల అన్నం వదిలిన బాణం అని ఆరోజు చెప్పినట్లుగా ఈరోజు అదే బాణం జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో గుచ్చుకునేలాంటి పరిస్థితులకి కారణమవుతుంది ఎందుకు అంటే నా కుటుంబాన్ని చీల్ చేస్తున్నారు ఆనాడు మా బాబాయిని నా మీదకు పోటీ దింపారు ఈరోజు మా చెల్లెమ్మని పోటీకి దింపుతున్నారు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కుటుంబ విషయాలు కానీ ఎక్కడ అంటే మిగతా వాళ్ళ కుటుంబ విషయాల విషయంలో మాత్రం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే మాట్లాడతారు అది కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయమో చిన్న చిన్నపిల్లలు ఉన్న అనేక సభల్లో కూడా ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ ప్రస్తావన చాలా ఎక్కువగా తీసుకొచ్చేవాళ్ళు కానీ ఏనాడు తన కుటుంబానికి సంబంధించి ఏనాడు ఎక్కడ మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మాత్రం కుటుంబాల్లో కలహాలు తీసుకురావడానికి కారణమైంది మాత్రం జ చంద్రబాబే కావాలని చేస్తున్నారు అనేదా విషయాన్ని ఆయన నోట్లో నుంచి మొత్తానికి బయటకు వచ్చింది ఆ వచ్చిన వెంటనే జ షర్మిల గారు కూడా అన్నారు ఒకటి అన్నారు నిన్న ఒక మాట అన్నారు ఎవరన్నా మన ఇంట్లో విడగొట్టింది మన కుటుంబాన్ని విడగొట్టింది ఎవరన్నా నువ్వు కాదా అని షర్మిల తనదైన శైలిలో తనదైన స్టైల్లో ఆవిడ అడిగారు అలాగే ఈరోజు అన్నారు రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఉన్న షర్మిలా వచ్చి చెప్తున్నారు అంటే ఈ పెయిన్ తల్లిగా ఉన్న విజయమ్మ గారికి కూడా తెలుసా అనేది అనేక రకాల చర్చలకు కారణమవుతుంది కుటుంబంలో ఏం జరిగింది అది ఆస్తి పంపకాలేనా లేదంటే పదవులా లేదంటే ఇంకేదైనా కమాండ్ అనేది నడిచిందా ఏదైనా అగౌరవం నడిచిందా అనేది అగౌరవించబడ్డారా ఈ కుటుంబం ఈ ఇంట్లో ఉన్న స్త్రీలు అనేది తెలియదు కానీ బట్ అది ప్రస్తావించడం కూడా విషయం కాదు కానీ బట్ ఈరోజు మాత్రం అన్నా చెల్లెళ్ల మధ్య చాలా పెద్ద యుద్ధమే నడుస్తుంది మిగతా అంశాల కంటే కూడా వీరిద్దరూ ఈ అంశాల ప్రస్తావన కూడా ఎక్కువ తీసుకొస్తున్నారు ఇంకా షర్మిళ అసలు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి అన్నకి ఎదురొడ్డి పోరాడాల్సి వస్తుంది అన్న విషయాలు స్వయంగా ఆవిడ చెప్తే గానీ తెలుస్తుంది ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే మీరు అన్నట్టుగా స్వాతి పవన్ కళ్యాణ్ మాట్లా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఒక్కటే కాదు ఈరోజు ప్రతి పార్టీ కూడా రేపు బీజేపీ కూడా మాట్లాడుతుంది ఖచ్చితంగా ఈ విధంగా అయితే కుటుంబాలు కుటుంబ కథా చిత్రంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండే అవకాశాలు చాలా ఖచ్చితంగానే చాలా క్లియర్గానే కనబడుతున్నట్టున్నాయి స్వాతి